ఇంకెందుకు ఆలస్యం మా సండ్రే మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా కింద బెల్ ఐకాన్ ఉంటది కొట్టండి మైక్ మింగొచ్చాను కెమెరా ముందున్నాను కాకుండా మీ స్పందన తెలియజేయవాల్సిందిగా కోరుకుంటున్నాను నీ నచ్చింది సెలబ్రేషన్ కి సెలబ్రేషన్ కి సెలబ్రేషన్ లాగా చెప్పుకుంటే వాళ్ళు హట్ అవుతారు నేను హట్ అవుతా నువ్వు మాటిస్తే నేను చెప్తా లేకపోతే ఆ పక్క పోతా మీరు 10 నిమిషాలు తీసుకుంటే నేను హట్ అవుతాను గంటైనా వాళ్ళు ఉంటారు కాక ఉంటారు వీళ్ళందరూ కెమెరా వాళ్ళందరూ గంట ఉంటారు వాళ్ళ కోసం దావత్ పెట్టినా yes రచ్చనే మీరు ఎందుకంటే ఇది సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఏ విధంగా ఉన్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అల్లుడు అంటే టాలీవుడ్ లో పెద్దాయన అంటే దాసరి గారు ఉండే టాలీవుడ్ మొత్తానికి అల్లుడు అంటే ఈనే ఉన్నాడు మన అల్లుడు సీను అవునా కదా టాలీవుడ్ మొత్తానికి అల్లుడు అరే అల్లుడు సీన్ రా బాయ్ హీరో అల్లుడు సీన్ అంటారు అందరూ ఇక్కడ అల్లుడు సీను ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అభిమానులు ఒకసారి గట్టిగా కేక పెడితే మన హిట్ అందరికీ తెలుస్తుంది మీరు వినర్రా వినరు మీరు వినరు కెమెరా అటు తిప్పితే మీ అరుపులు అక్కడికి వినబడి ఆడ అందరు చూస్తారు కెమెరా అటు పెట్టు తమ్ముళ్ళు కానివ్వండి అల్లుడు సీను ఫ్యాన్స్ అందరు అదే కదరా మన సక్సెస్ ఇప్పుడు ఊర్లో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా నీకు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే నువ్వు సినిమా చూసి ఉండవు నాకు తెలుసు నేను చూసాను ఫస్ట్ ఎవర్ కనపడ్డారు చెప్పు సినిమా చూసాను ఫస్ట్ ఎవర్ కనపడ్డారు కనిపించడం నేను వదిలేసాను అందుకోసమే ఇప్పుడు నేను చెప్తా టైటిల్ పడ్డ కానించలి తమ్ముళ్ళు ఇక్కడ ఒక అందగత్తి ఉన్నారు అబ్బా ఛీ 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 నేను ఎట్లా స్టార్ట్ చేయాలని అర్థమైతలేదు నాకు నబా నటేష్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా అరవాలి నువ్వు కెమెరా పెట్టాలి అయిపోయి ఒకసారి పెట్టినా కెమెరా మిస్ అవ్వద్దు మళ్ళీ రేపు ఫుటేజ్ చూస్తా అయిపోయింది అల్లుడు కనపడంగా అల్లుడు సీన్ కనపడంగా ఒకసారి అరిసిన వాళ్ళందరూ కెమెరా అటు పెట్టు కెమెరా అటు పెట్టు తమ్ముడు మీరు అరుస్తే ఆ లైట్ లేదు నల్లగా కనపడతారు అరుపులు చేతులతో చప్పట్లతో చూపెట్టులు ఒకసారి అల్లుడు సీన్ కనపడ్డప్పుడు అది ఇది ఓకే నేను అనుకున్నా కదా సినిమాలో ఒకటే హీరో ఉంటాడు అనుకున్నా అల్లుడు సీన్ ఒకటే హీరో అనుకున్నా మధ్యలోకి సినిమా షూటింగ్ అయితే అంటే మధ్యలో పట్టుకొచ్చిన ఇండియా మొత్తం హీరోని ఒప్పుకున్న మన సోను సూద్ ఎడిపోతాడు ఒక్క హీరోని పెట్టి సినిమా తీస్తానని చెప్పి మల్టీస్టార్ సినిమా తీసిండేంది పోయి డైరెక్టర్ సాబ్ అవునా కదా అంటే లాక్డౌన్ బిఫోర్ అనుకున్న బడ్జెట్లో కరెక్టే ఉన్నాడు అది మల్టీస్టార్ సినిమా లాక్డౌన్ తర్వాత అయింది వాళ్ళు కూడా అక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్లు పెడితేనే ఉన్నారు ఎవరిని ఎవరు అడిగితే మరి సోను సూద్ గారు ఉన్నారు ఆయన పక్కన ఇటోకలు అటోకలు మంచిగా ఉండాలని మా గురువు గారు నల్లగున్నా కానీ ఫెయిల్యూర్లో ఉండి రాసి ఈయన నేసిల్లు అయిపోయిందా లేదా నువ్వు ఎంత తెల్లగా ఉన్నావురా అన్న నీ గురించి మాట్లాడతానా ఓకే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకోవచ్చు ఇప్పుడంతా సక్సెసే మాట్లాడుతుంది అల్లుడు అదుర్స్ మీకు నమ్మరండి సెకండ్ హాఫ్ గురించి వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ గురించి నేను చెప్తున్నా హీరోయిన్ కనపడ్డ నుంచి సోను సూద్ వరకు అందరూ ఒకటే ఇక్కడ అందరూ నవ్విస్తున్నారు మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ చాలా మంది మీకు ఇంకో విషయం చెప్పారు అల్లుడు గారు అందరు మా ఇంటి అల్లుడు ఆయనే అంటారు ఆడోళ్ళు ఎందుకంటే వాళ్ళ బిడ్డ అల్లుడు సినిమానే అంటారు ఆ విధంగా సుబ్రహ్మణ్యం గారి ముఖం చూడండి క్లోజ్ చేసుకోవాలి ఆయన సక్సెస్ నేను సక్సెస్ లో మాట్లాడదా అల్లుడు కాదు రచరవి ఒక ఆవిడ సినిమా చూసి మార్నింగ్ షో వాళ్ళ అమ్మాయి ఫోటో పెట్టింది 5'9" ఉందండి మా అమ్మాయి డాక్టర్ MBBS ఫిక్స్ అయింది మీ అల్లుడు సీన్ చేసుకుంటాడు అడగండి అని పెట్టింది మార్నింగ్ షో అవ్వగానే నేను ఇక సినిమా అమ్మా ఇప్పుడు మా అన్న కాబట్టి మీరు అత్తమ్మ మా దగ్గర అప్లికేషన్లు ఇన్ని ఉన్నాయి అవి అప్లికేషన్ చూసేలోపు ఆయన వయసు అయిపోతుంది అది ప్రాబ్లం అయితే 100% ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చింది సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమాను సక్సెస్ అయింది అంటే మేము తీసేంత వరకే డైరెక్టర్ గారు కథ అనుకొని బడ్జెట్ అనుకొని పెట్టినంత వరకు తీసినాక హిట్ చేసిన ప్రేక్షక దేవులందరికీ మా అందరి క్రూ తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళందరికీ కెమెరా వాళ్ళకి తీసుకో అరవాలే చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక విషయము మన అల్లుడు సీను గారు ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకుల అన్నా సురేష్ అన్న వింటలేవు థ్యాంక్ యూ లవ్ యూ అన్న నువ్వు కూర్చో అన్న మహారాజులకి మా ఎదురుగా కూర్చుంటే మా బలం అల్లుడుగా తెలుగు ప్రేక్షకులకు ఉన్న మన అల్లుడు రేపు ఇండియా మొత్తం అల్లుడు ధమాత్ బన్నేకెళ్ళి బాలీవుడ్ జారే హే ఆల్ ది బెస్ట్ బోలో సబ్ లోగ్ అరిసి బోలో తెలుగు మే బోలో హిందీ మే బోలో అరిసి బోలో తుమ్ దామాత్ బన్నే కా హై హమ్ పూరే సపోర్ట్ దేతే సోను సూద్ భాయ్ ఉస్మే హై ఉస్కే బాజుక్ యే హై వో హై యే దోనో హై యే భాయ్ తుకే యే లే హై యే టీమ్ హై థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సక్సెస్ అంటే ఇలాగే కొనసాగించాలి మన తెలుగు ఇండస్ట్రీని ఇద దర్శకుల వల్లనే తెలుగు ఇండస్ట్రీ ఈ రోజున ఒక తెలుగు సినిమా అనే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమా అనే స్టేజ్ దాకా తీసుకొచ్చిన దర్శకులకు నిర్మాతలకు మన తెలుగు ఫీల్డ్ అందరి తరఫున నేను అందరికీ చేస్తున్న సలాం. అలాగే మన తెలుగువాడు ఇలా ఉంటాడు, ఇలా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలనే స్టేజ్ లో మీరు హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీరు రవి ఎప్పటికీ మీ గుండెలో లవ్ యూ రా. లాస్ట్ లో ఏంటి ఒక్కటి చెప్తా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. గుప్తా 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 ఇట్లారా, గుప్తా గుప్తా రారా. యా గుప్తా कितने महीना ट्रेनिंग, माय फीस फुल पेमेंट, तुम्हारा जैसा कमर झुक झुक बोलना, मैं ट्रेनिंग करता हूँ. तेलुगु है, हिंदी है, लव है, प्यार है. हिंदी हिंदी मेरा जान दे दे के ट्रेनिंग करूंगा. मेरे को सिखाते नरमू एक बार ऊपर. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. వామ్మో పేరుకు ముందు రచ్చ ఎందుకుందో అనుకున్నాం, రచ్చ రచ్చ చేశారు మీరైతే. ఇప్పుడు ఏంది అసలు అది?